నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 22వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ వైపు చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మాగంటి రామ్జీ, జిల్లా టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నేతలు, సినిమా రంగంలోనే కాకుండా పేదల పెన్నిధిగా ఎన్టీఆర్ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్న ప్రజాప్రతినిధులు. ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం. తనలాంటి మధ్యతరగతి వ్యక్తికి రాజకీయ భిక్ష వచ్చిందంటే అది కేవలం ఎన్టీఆర్ పార్టీ పెట్టడం వల్లే అని పేర్కొన్న ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పూజాధికారం నిర్వహించి ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, గత 12 సంవత్సరాలుగా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్బీకే ఫ్యాన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బీబీజే తిలక్, ఏలూరు సిటీ గౌరవ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావులతో పాటు బృందాన్ని అభినందించిన విప్ చింతమనేని ఎమ్మెల్యే బడేటి. ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవ మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ఔభృతోత్సవంతో పాటు ప్రత్యేక పూజాధికారుల నిర్వహణ. కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శలా రాజాబాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. కొత్త ఆలోచనలతో కలెక్టర్లు జిల్లాల ప్రగతి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడ సమీపంలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్ భవన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ప్రారంభించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగున పేదవారికి సైతం ప్రభుత్వం అందించే సంక్షేమాలు తప్పనిసరిగా అందాలని ఆయన సూచించారు. కొత్త ఆలోచనలతో కలెక్టర్లు జిల్లాల ప్రగతికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడ సమీపంలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్ భవనం హాల్లో 2 రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, 2014లో రాష్ట్ర విభజన అనంతరం కష్టకాలంలో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నందున ఆర్థిక వృద్ధి రేటు జాతీయ స్థాయితో పోలిస్తే రెట్టింపు సాధించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో 15% వృద్ధి రేటు సాధించాలంటే 21 సెక్టర్లలో ఆర్థిక స్థితిత్వాన్ని కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన చెప్పారు. చాలా ప్రభుత్వ శాఖలు సానుకూల దృక్పథంతో పనిచేస్తున్నాయని, కొన్ని శాఖలు ఆశించిన ఫలితాలు రావటం లేదని, ఇటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ మనకెందుకులే అనే ధోరణి విడనాడి ఎక్కడికక్కడే ఆంక్షలు పెట్టుకోకుండా సామాన్య ప్రజానీకానికి మేలు చేకూరే సత్వర నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయితే ఈరోజు మనం కొన్ని నిర్దిష్టమైనటువంటి స్ట్రాటజీస్ మాత్రమే విజన్ ఇచ్చిన తర్వాత ఆ విజన్ బాగా చేసాము, విజన్ ఇచ్చామని చెప్పింటే మనకు తెలిసి వచ్చింది కాదు. విజన్ ఇచ్చిన తర్వాత చాలా వరకు స్ట్రాటజీ వారు చేశాము. ఆ స్ట్రాటజీస్ లో మేము చూసినప్పుడు అగ్రికల్చర్ నుంచి వాటర్ కన్జర్వేషన్ చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు అందుకని నీతి ఆయోగ్ చేపడిందని చెప్తానని అన్నారు. ఇది సాధ్యమా, ఇది అసాధ్యం, ఒకవేళ మీకు వచ్చిన ప్రమేషన్ తప్పే ఉండి మాట్లాడే వచ్చాను. అంటే 30% రెయిన్ఫాల్ డెఫిషియెంట్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ప్రొవర్టేషన్ తీసుకోవడానికి కన్వర్జెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్వర్జెన్స్ తీసుకోవడానికి, ఇంకొక పక్కన ఎక్కడన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, ఎక్కడన్నా సమస్య ఉన్నా, ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఈరోజు చాలా స్పష్టంగా గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ జిఎస్డిపి సస్టైనబుల్ డెవలప్మెంట్తో సమాజ వికాసం, కుటుంబ వికాసం, ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్
అన్ని పెట్టుకొని ఉన్నాయా, ఫలితాలు రాబోతున్నాయా, ఫలితాలు రాకపోతే ఏం చేయాలి అనేది కూడా మనం ప్రణాళికగా తయారు చేసుకోకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు మీరు చూస్తే ఏదైతే ఒక 21 సెక్టర్ మన వాళ్ళు తయారు చేశారు. నిన్న కూడా నేను ఫ్లైట్ అవసరం అన్ని చూశాను, మనం గైడ్ కూడా చేశాము. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎకనమిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, సస్టైనబిలిటీ కోసం అదనంగా ఒక 21 ఇనిషియేటివ్స్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ 21 ఇనిషియేటివ్స్ మనకు మొన్న మీరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టుకున్నారు, అందులో కూడా డిస్కస్ చేశారు. అదే మరి కన్సల్టెంట్స్ ఎవరైతే మా కూడా మాట్లాడారు, మీ అందరి మాట్లాడిన తర్వాత 21 సెక్టర్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ ఈరోజు మిషన్ మోడ్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కొత్త వచ్చిన ఇనిషియేటివ్స్ కూడా మన దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలి. సంతాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వైద్యాల ధ్యానం మీరు ఇన్పుట్స్ కాకుండా ఐ వాంట్ టు మానిటర్ అవుట్కమ్. ఇన్పుట్స్ అందరూ మాట్లాడతాం, ఎక్స్పెండిచర్ అందరం పెడతాం, కానీ అవుట్కమ్ ప్రొడ్యూస్ చేయడంలో మాత్రం కొంతమంది చేసే పరిస్థితి వస్తుంది. నాకు మన గవర్నమెంట్ కూడా అందుకే మనకు ఆశ్చర్య వేసినప్పుడు నేను చెప్పాను చాలా సిస్టమేటిక్గా చేశాను, వాస్తవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈజ్ టోటలీ కన్విన్స్. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకో మనం చేసే పనులు ఒకటి. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన రాజ్యసభ సభ్యురాలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారాం లక్ష్మి, ప్రభుత్వ వైపు చింతపనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రామ్జీ, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ తోట సీతారాం లక్ష్మి, ప్రభుత్వ చింతపనేని, ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ, నిస్వార్థ ప్రజాపాలన అందించడంలో ఎన్టీఆర్ దేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారని, ఆయనకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి సూచించారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా స్థానిక అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తోట సీతారాం లక్ష్మి ప్రారంభించారు. మొదటిగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మాగంటి రామ్జీ రక్తదానం చేసి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ చింతపనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సిద్ధాంతాల వల్ల నేడు ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవిస్తున్నారన్నారు. పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, క్రమశిక్షణ, నిజాయితీ, నిస్వార్థ ప్రజాపాలన అందించడంలో ఎన్టీఆర్ దేశానికి ఒక గుర్తింపును తీసుకువచ్చారని ఆయన తెలియజేశారు. ఇంక ఈ సమావేశంలో ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నాయుడు పోతరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కొల్లేపల్లి రాజు, వెంకటాపురం మాజీ సర్పంచ్ శ్రీమతి చెరుకూరు తిప్తి ఉష, తెలుగుదేశం యువనేత మాగంటి రామ్జీ, కార్పొరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, శ్రీమతి ఇప్పుగంటి స్వరూపరాణి, భీమవరపు హేమసుందరి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇష్టమా అన్న రెండు లాగా రెండు ఇస్తే
రాయ్ పార్టీ పెట్టిన తర్వాత బీసీ వర్గాలని అనేక రకాలుగా అప్పులు చేసుకుని రాజకీయాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు కూడా నేరుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం కూడా కీర్తి చేసుకున్న అందరూ తారక రామారావు గారి వల్లే అవకాశం మొట్టమొదటిగా లభించిందని కూడా విషయం మనం ఒకసారి మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామారావు గారు ఆ రోజుల్లో చిత్రసీమలో మరి మంచి బిజీగా ఉన్నప్పుడు ఇంత చేసిన ఈ ప్రజల కోసం నా జీవితంలో ఏదైనా చేయాలని ఒక ఆలోచన వస్తే తర్వాత మరి నేరుగా ప్రజల వద్ద వచ్చి ప్రజల గురించి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి నేరుగా ప్రజలతో సత్సంబంధాలు అదేవిధంగా ఆ రోజున పరిస్థితుల్లో 2 రూపాయలు కిలోమీటర్ కానీ రైతులకు 50 రూపాయలు ఆస్పాలు కానీ ఇవన్నీ ప్రకటించి అధికారాన్ని 9 నెలల కాలంలోనే చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలకి ఆయన మాంది పలికారు. పార్టీలో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో నుండి ఈ సిద్ధాంతాలను తెలుసుకుని ఎన్టీ రామారావు గారి యొక్క అడుగు జాడల్లో ఉండే ఈరోజు అందరూ కూడా రాజకీయంగా పదవులు అనిపిస్తున్నారు. మరి అలాంటి పార్టీని పెట్టి ఎన్నో ఎన్టీ రామారావు గారు ఖాళీలు కట్టి పేదవారికి భూమిని కొనిచ్చి ఆ రోజు 100 రూపాయలు బియ్యాన్ని తీసుకొచ్చి బియ్యం దొరకనటువంటి రోజుల్లో ఆ రోజు 50 రూపాయలకి ఆసుపత్రి కరెంట్ పెట్టి దాంతోపాటు మరి భవంతులు కూడా పేదవారికి పంపిణీ చేసిన చరిత్ర అది ఒక నందమూరి తారక రామారావు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 9 నెలల్లో పార్టీ పెట్టి మరి కాంగ్రెస్ పార్టీని మరి అడ్రస్ లేకుండా చేసినటువంటి చరిత్ర మరి ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో తెలియజేసుకుంటూ ఆయన అడుగు జాడల్లో చంద్రబాబు గారి ఆయన నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేసి ఇంకా ఆయన యొక్క ఆశయాలని. ఏలూరు 23వ డివిజన్ శాంతినగర్ అడ్డరోడ్డు వద్ద స్థానిక కార్పొరేటర్ కేతినేని భాస్కర్ రావు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారాం లక్ష్మి, ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మాగంటి రామ్జీలను భారీ ర్యాలీతో కార్యక్రమానికి తీసుకురాగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన నాయకులు పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇక నుంచి శాంతినగర్ అడ్డరోడ్డుకు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తున్నామని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. భావితరాల ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఖ్యాతిని తెలియచేసేందుకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారాం లక్ష్మి తెలిపారు. స్థానిక 23వ డివిజన్ శాంతినగర్ అడ్డరోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కేతినేని భాస్కర్రావు అధ్యక్షత వహించగా తోటా సీతారాం లక్ష్మి పాటు ప్రభుత్వ వైఫ్ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మాగంటి రామ్జీ, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీ నేతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నూతన విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణించి 22 సంవత్సరాలైనప్పటికీ ఆయన ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. పేదల కోసం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని వారు తెలిపారు. ఇక నుంచి శాంతినగర్ అడ్డరోడ్డుకు ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. ఆయన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు లింగిశెట్టి శశికుమార్, టీడీపీ నాయకులు దాసరి ఆంజనేయులు, కొల్లేపల్లి రాజు, ఇసుకపల్లి తాతారావులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆర్ ఇండియా ఆర్ ఇండియా ఆర్ ఇండియా ఆర్ ఇండియా ఆర్
ఎవరు బాబా ఎన్నో రకాల కార్యక్రమాలు పేదలకు కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి. అదేవిధంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా ఈ రోజు మనం ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఇక్కడ కూర్చున్న నాయకులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇది కూడా ఒక అదృష్టం మాకు. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మా కానీ అంత మహనీయ విగ్రహాన్ని ఈవేళ ఆవిష్కరించడం మా చేతుల మీదుగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఆయన ఒక స్ఫూర్తిగా మనందరం తీసుకోవాలని ధన్యవాదాలు తెలియజేస్తుంది. సెలవు తీసుకుంటాం. ఇదే రకమైన కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆయన జీవితంలో తెలుగుదేశం పార్టీని ఏ రకంగా పెట్టారు, ఎవరి గురించి పెట్టారు, పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలు ఏ రకంగా ఆయన ప్రజలకు అందించారనే విశేషాలని తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రామారావు గారు చేసినటువంటి సేవలు కానీ రామారావు గారు ఈరోజు పార్టీని పెట్టడం వల్ల అనేక మంది బీసీ వర్గాలు కానీ అనేక మందికి రాజకీయ అవకాశాలు కానీ రాజకీయ చైతన్యం కానీ వచ్చిందంటే కేవలం ఎన్టీ రామారావు గారు అనే విషయం మనం ఈ రోజున మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేసిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మన చైతన్యం కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు నిన్న మొదలుపెట్టిన కానించి మన డివిజన్లో కానీ సత్యం పోటీ నుంచి అదర డివిజన్స్ అందరూ కూడా ఎంతో ఆలస్యం వ్యక్తం చేశారు. అన్నగారి విగ్రహం నిన్న మొన్న కూడా ఎంత కోలాహలంగా ఉంది. ఈ సంతోష సమయంలో మనం ఈ సెలబ్రిటీకి వచ్చిన ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ప్రభుత్వ విప్ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతమనేని మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం జన్మభూమి మా ఊరు కార్యక్రమాలను విజయవంతం చేసినట్లుగానే ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దాన్ని ప్రతి ఒక్కరూ ఐక్యంగా విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయకుడు విజయవంతం చేశారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రతి కార్యకర్త నాయకులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలోని నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం చింతమనేని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొని ప్రతి నెల 18వ తేదీ తారీఖున జరుగుతున్న సమావేశాన్ని సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 18వ తారీఖు నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇదిగా ఈ సమావేశం యొక్క ఆలోచనల్ని ఆశయాలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా చర్య తీసుకుంటే ఈ సమావేశం యొక్క ఉద్దేశం. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధం సందర్భంగా మరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క మహనీయుడి యొక్క స్మృతుల్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా అందరికీ కూడా మనం చేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి వేడుకలను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ అన్న సంవరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు లింగిశెట్టి శశికుమార్లు ఎన్బీకే ఫ్యాన్స్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూజాధికారులు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు లింగిశెట్టి శశికుమార్, కార్పొరేటర్ పునుకొల్లు పార్థసారథులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి అభిమానులతో కలసి పూలమాలలు వేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ జయంతి వర్ధంతులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్బీకే ఫ్యాన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బీబీజే తిలక్, ఏలూరు సిటీ గౌరవ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు పాటు సభ్యులను కూడా వారు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ గొప్పతనాన్ని నేటి తరం వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్బీకే ఫ్యాన్స్ నగర అధ్యక్షులు చల్ల సత్యనారాయణ, కార్యదర్శి నాగరాజు, సభ్యులు చిన్ని సాంబా, శ్రీను గోవర్ధన్, మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. తమ్ముడు నువ్వు వడ్డాకని చెప్పాను, ఎన్నడు నిన్నడే అటు పెడతావు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న మరి మా అభిమానులందరి ఆరాధ దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధంతి సందర్భంగా మరి బాలకృష్ణ అభిమానులు ఈ ఫైర్ స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఆయన అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చి మరి పేద ప్రజలకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అనే నినాదాలతో ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టి ప్రపంచంలోనే ఆయనకి దీటైన నాయకుడు లేనని విధంగా పరిపాలన సాగించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంతో భోజనాలు పెడుతూ దీనికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు, చిత్తమనేని ప్రభాకర్, ఎస్ఎంఆర్ బాబు గారు కూడా దీనికి హాజరయ్యి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ పేద ప్రజలకి ఇలాగ మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే చికెన్ బిర్యానీ అన్నదానాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇదివరకు సినిమా థియేటర్ దగ్గర కడుతుండే వాళ్ళు. ఈ ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి ఒక ప్రఖ్యాతి ఉంది కాబట్టి అందువల్ల మేము ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెడుతున్నాం. దీంట్లో బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా దీన్ని చాలా ఘనంగా కార్యక్రమం. పెదవేగ మండలం దుగ్గిరాల గ్రామంలోని ప్రభుత్వ చింతమనేని క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ చింతమనేని మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావుని కొనియాడారు. తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసి తెలుగువాడి పౌరుషాన్ని చూపించి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఒక్కరేనని రాష్ట్ర ప్రభుత్వ నెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని చింతమనేని క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి కార్యక్రమాన్ని కార్యకర్తల నడుమ చింతమనేని పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ రాజకీయానికి అద్దం చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అందించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. ఎందరికో రాజకీయ లబ్ధి అందించి ఎస్సీ బీసీ మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి రామారావు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పూలు పళ్ళు తెప్పలేదు, పూలు పొలాలు తీసుకుంటామే. అప్పటి అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓడించడం కాకుండా ఢిల్లీలో కూడా మరి ఆమెని ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క ఆశయాలతో ఆయన ఆ రోజు పార్టీ పెట్టాడు కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి, నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి రాజకీయ భిక్ష వచ్చిందంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబట్టే అది సాధ్యపడింది తప్ప, లేకపోతే కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండేటువంటి ఈ రాజకీయాలు ఈరోజు గ్రామస్థాయిలోకి వచ్చేసినాయి అంటే దానికి కారణం ఆ మహానుభావుడు. పేదలకి కిలో 2 రూపాయలు, హార్స్ పవర్ 50 రూపాయలు, దరోవతులు, ఇలాంటి కార్యక్రమాలు ఒకటి కాదు అనేక, ఈ ఎస్సీ ఎస్టీలకి కాలనీలు కట్టింది కానీ వాళ్ళకి ల్యాండ్ కొనిచ్చి మరి ఆ రోజున భూమి ఉచితంగా లేబర్కి కూడా ఉండాలని చెప్పి వాళ్ళకి కొని భూమిని కొనుగోలు చేసి ఆ భూమి మీద బతకమని ఆదాయం సంపాదించమని చెప్పినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు. ఆయన పెట్టిన పార్టీ ఈరోజు ఎంతోమంది పేదవారికి, ఆయన లేకపోయినా మన మధ్యలో 10 మందికి పట్టిన అన్నం పెట్టగలిగే పరిస్థితి ఈరోజు ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆయన పార్టీ పెట్టబట్టే ఈరోజు ఈ రకంగా. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాము.